ఓం శాంతి. ఇవాల్టి తారీఖు 20 ఫిబ్రవరి 2021. వరదాత తండ్రి మనకి వాళ్ళు ఇచ్చిన వరదానం, మీ శ్రేష్ఠ ధారణ పట్ల త్యాగంలో భాగ్యాన్ని అనుభవం చేసే సత్యమైన త్యాగి భవ. బాబా ఎప్పుడూ కూడా అంటారు, త్యాగము తపస్సు రెండూ కూడా సాత్సాత్గా గడవాలి, తోడుతోడుగా నడవాలి. కాబట్టి బాబా మనల్ని వాళ్ళ సత్యమైన త్యాగీలు అనేటువంటి వరదానం ఇచ్చారు. కానీ దానికి ఆధారం ఏంటట, మీ శ్రేష్ఠ ధారణ పట్ల త్యాగంలో భాగ్యాన్ని అనుభవం చేసే సత్యమైన త్యాగీ భవ. బ్రాహ్మణులు శ్రేష్ఠ ధారణ సంపూర్ణ పవిత్రత. ఏంటి అన్నిటికన్నా ముఖ్యమైన ధారణ? మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాల్లో సంపూర్ణ పవిత్రతే నిజమైన ధారణ. ఈ ధారణ కొరకే ప్రాణం పోయినా ధర్మం పోరాదనే గాయనం ఉంది. బ్రహ్మబాబా ఓం మండలిగా ఉన్నప్పుడు ఎంత అపోజిషన్ ఎందుకు వచ్చింది? పవిత్రత కారణంగానే వచ్చింది. పవిత్రత కారణంగానే ఎంత అన్యాయాలు అనేటువంటివి చేశారు అప్పట్లో. బాబా మీద, సంస్థ మీద అన్ని రకాల రాళ్ళని వేశారు. దేనికి కారణంగా? పవిత్రత కారణంగా. కానీ దాది వాళ్ళు అందరూ అప్పుడు ఎంత చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు ఏమన్నారు, మేము ప్రాణాలనైనా వదిలేస్తాం కానీ మేము పవిత్రతను మాత్రం మేము వదలము అని చెప్పారు. అలాగే ఒకసారి ఎవరో బ్రహ్మబాబాకి సలహా ఇచ్చారట. ఏమని, బాబా మీరు చెప్పేదంతా బాగుంది బాబా, కానీ పవిత్రత అనేది ఒక్కటి బాగాలేదు, ఇది తీసేయండి, మీ ఆశ్రమం ముందు జనాలు క్యూలు కడతారు అన్నారట. అప్పుడు బాబా అన్నారంట, నాకు పులులు సింహాల్లాంటి పిల్లలు కావాలి, మేకల్లాంటి పిల్లలు కాదు అని. ఎందుకు, మేకకి పులికి సింహానికి తేడా ఏంటి? పులి సింహము అంటే చాలా శక్తి ధైర్యం ఉన్నటువంటివి, కానీ మేకలాక బేబే అని భయపడిపోయి చిన్న కష్టం వస్తేనే అపవిత్రతలోకి వెళ్ళిపోయేటువంటి మేకల్లాంటి పిల్లలు వద్దు, నాకు పులులు సింహాల్లాంటి పిల్లలు కావాలి అనేసి. కాబట్టి పవిత్రత పోకూడదు, మన యొక్క ప్రాణం పోయినా ధర్మం మాత్రం పోరాదు. ఎటువంటి పరిస్థితిలోనైనా ఈ ధారణ కొరకు ఏ త్యాగము చేయాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా, ఎదిరించాల్సి వచ్చినా, సాహసం ఉంచాల్సి వచ్చినా ఖుషీ ఖుషీగా చేయండి. వాస్తవంగా చెప్పాలంటే పవిత్రత గురించి మనం ఎన్ని అడ్డగోడలు ఎదుర్కొంటూ ముందుకెళ్ళిపోయే కొద్దీ మనలోని సంతోషం అంతా పెరిగిపోతూ ఉంటుంది. అదే ఓడిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ సంతోషం తగ్గిపోతుంది. మనం ఎవరిని సంతోషపెట్టాలి? అశాశ్వతమైనటువంటి దాన్న, శాశ్వతమైన పరమాత్మున్నా. మనం ఎన్ని విఘ్నాలను జయిస్తూ ఉంటే అంతంత మనలోని అతీంద్రియ సుఖము, సంతోషం పెరుగుతుంది. అది బయట వాళ్ళకి ఎవరికి కనిపించకపోవచ్చు. బయట వాళ్ళకి చూస్తే ఎందుకు వీళ్ళు, ఎందుకు ఏంటి, ప్రపంచం అంతా ఒకదారిలో వెళ్తే వీళ్ళు ఒక్కళ్ళే ఒకదారిలోకి వెళ్తున్నారు, అందరూ ఉన్నట్టే ఉండొచ్చు కదా, ఎందుకు ఇలాగని బయట వాళ్ళకి అదే కనిపిస్తుంది. కానీ మనకి మాత్రం ఆ పవిత్రత ధారణలో ఉన్నటువంటి సంతోషము, సుఖము మనం అనుభూతి చేసుకుంటాం. కాబట్టి బాబా ఏమంటున్నారు, ఏది త్యాగము చేయాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా, ఎదిరించాల్సి వచ్చినా, సాహసం ఉంచాల్సి వచ్చినా ఖుషీ ఖుషీగా చేయండి. ఇందులో త్యాగాన్ని త్యాగంగా భావించక భాగ్యంగా అనుభవం చేయండి. అంతే కదా, త్యాగం త్యాగమా? కాదు, మనం అనేక జన్మల కొరకు భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి ఒక సాధనం అది. అప్పుడు సత్యమైన త్యాగీలు అంటారు, ఇటువంటి ధారణ చేసిన వారే సత్యమైన బ్రాహ్మణులు అనబడతారు. మనం పవిత్రత కోసం ఎంతెంత త్యాగాన్ని చేస్తూ ఉంటే బాబా కూడా మనకు అన్ని రెట్లు పదమాల రెట్లు భాగ్యాన్ని మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు అన్నమాట. మనం లెక్కలేనంత భాగ్యం మన ఖాతాలో రెడీ అయిపోతూ ఉంటుంది, మనం చెప్పక్కర్లేదు. బాబా డిపాజిట్ చేసేస్తూ ఉంటాను, పెద్ద బ్యాంక్ అకౌంట్లో బాబా మన పేరు మీద మనం త్యాగం చేస్తూ ముందుకెళ్లే కొద్దీ, ఒక పక్క మనమైతే త్యాగం చేస్తున్నాం కానీ అటుపక్క భగవంతుడు ఏమిస్తున్నాడు, భాగ్యాన్ని ఇస్తున్నాడు. సో ఈ త్యాగం, మనం ఒక చిన్న త్యాగం చేసినా దానికి పదమాల రెట్లు బాబా మన బ్యాంక్ ఖాతాలో వేసేస్తారు. కాబట్టి దీన్ని త్యాగం కాదు, ఇది అసలు త్యాగమే కాదు, ఇది భాగ్యాన్ని తయారు చేసుకోవడం. ఇటువంటి ధారణ చేసిన వారే సత్యమైన బ్రాహ్మణులు. అందుకే బ్రాహ్మణులు అంటేనే పవిత్రమైనటువంటి వారు. బ్రాహ్మణుల యొక్క పిలక దేనికి గుర్తు? భక్తిలో పిలక పెట్టుకుంటారు. బ్రాహ్మణులు పవిత్రంగా ఉంటారు, అందరికన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళు అనే దానికి గుర్తుగానే వాళ్ళు పిలకను పెట్టుకుంటారు బ్రాహ్మణులు. కాబట్టి భక్తిలో బ్రాహ్మణులే అంత ఇదిగా ఉంటే నిజమైన సద్బ్రాహ్మణులము.
మనం ఇంకెంత పవిత్రంగా ఉండాలి. కాబట్టి బాబా అంటున్నారు దీనికోసం ఏం త్యాగం చేయాల్సి వచ్చినా అంతే, దీనికి మనం ఏంటి ధైర్యం అని అడుగేయాలి. ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే మనకి తెలియకుండానే బాబా అన్ని అడ్లని తొలగిస్తాడు. 1000 భుజాలతో మనకి సహయోగాన్ని అనేటువంటిది ఇస్తారు, మనకి సహకారం అనేటువంటిది ఇస్తారు. కానీ మనం ముందు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అప్పుడు బాబా 100000 భుజాలేంటి, మనకి ఎంత కావాలంటే అంత సహయోగం మనం బాబాని అడగచ్చు. బాబాని మనం హక్కులా కూడా అడగచ్చు. బాబా నేను ఈ త్యాగం నేను చేసేసాను అన్నప్పుడు బాబా నుంచి మనం హక్కు అధికారంతో కూడా మనం అడగచ్చు. స్లోగన్, సర్వశక్తులను ఆర్డర్లో ఉంచుకునేవారే మాస్టర్ సర్వశక్తివంతుడు. బాబా 2 వారాల క్రితం అవ్యక్త మురళిలో ఏం చెప్పారు, మాస్టర్ సర్వశక్తివాన్ అనేటువంటి బిరుదు పరమ బిరుదు, బిరుదులకే బిరుదు అని చెప్పారు. కానీ ఎవరంట ఆ మాస్టర్ సర్వశక్తివంతులు? ఎవరైతే తమ యొక్క శక్తుల్ని ఆర్డర్ ప్రమాణంగా నడిపిస్తారు. అందుకే భక్తిలో చెప్పారు, రాక్షసుల దగ్గర ఎన్నో శక్తులు ఉండేవంట, కానీ వాటికి వాళ్ళని ఉపయోగించుకోవడం రాదు. వాళ్ళకి ఉపయోగించుకోవడానికి రాకవ ఏం చేశారు, ఆ శక్తుల్ని వాళ్ళు విధ్వంసానికి ఉపయోగించారు. కానీ అదే దేవతలు పాండవులు ఏం చేశారు, అదే శక్తుల్ని వాళ్ళ యొక్క పురోగతి కోసం వినియోగించుకున్నారు. చెప్పడానికి కౌరవులు పాండవులకి ఒకే ద్రోణాచార్యుడు శిక్షణ ఇచ్చాడు, మరి కౌరవుల యొక్క వంశం నాశనం అయిపోయింది, చివరికి పాండవులే మిగిలారు. ఎందుకు? ఒకే విద్య నేర్చుకున్న కౌరవులు వాటిని విధ్వంసానికి ఉపయోగించుకుంటే పాండవులు వాటిని ఉన్నతి కోసం ఉపయోగించుకున్నారు. కాబట్టి బాబా మనకి సర్వశక్తుల్ని ఇచ్చారు, సహనశక్తి వహించమన్నారు, ఎదుర్కొనే శక్తిని వహించమన్నారు, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తిలా అష్టశక్తుల్ని ఇచ్చారు. వాటిని సరైన క్రమంలో వినియోగించుకున్నప్పుడే మనం వాటికి మాస్టర్లు అవుతాం. లేదంటే కేవలం మనం జ్ఞానం తెలుసుకున్న వాళ్ళమే అవుతాం తప్ప వాటిని వినియోగించుకున్న వాళ్ళుగా అవ్వం. అచ్చా, ఓం శాంతి.